మిత్రులందరికీ టిఎఫ్ఎస్ సావుడికి స్వాగతం అండి. రామ్ రామ్, నేను మీ సూర్యభాస్కర్. సో ఐఎమ్ రెడీ విత్ మై స్ప్రే సప్లిమెంట్స్ ఫర్ మై మిర్చి క్రాప్. ఇక్కడ నా దగ్గర కొన్ని మందులు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను నా మిరప తోటకి స్ప్రే చేయబోతున్నాను. అండ్ ఇప్పుడు టైం వచ్చి దరిదాపు 5 కావస్తుంది అనుకుంటా ఈవినింగ్. సో ప్రత్యేకించి టైమింగ్స్ కూడా చెప్తున్నాను, ఎందుకంటే మనం స్ప్రే చేసే ఆ టైం కూడా చాలా మేజర్ రోల్ పోషిస్తుంది అన్నమాట. సో మనం మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్, అంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ ఈవినింగ్, పొద్దుపొద్దునే కానీ లేకపోతే సాయంత్రం వేళలో ఒక 4 to 5 లోపల మనం స్టార్ట్ చేసుకుంటే, కొంచెం టెంపరేచర్స్ డౌన్ అయినప్పుడు మనం స్ప్రే చేసుకుంటే కనుక మనం యూజ్ చేసే ఆ మందులు కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అండ్ అలాగే రిజల్ట్ కూడా మనకు మంచిగా ఉంటుంది, మంది యొక్క పనితనం మంచిగా ఉంటుంది కాబట్టి రిజల్ట్ కూడా మంచిగా ఉంటుంది. సో అలాగా మనం మార్నింగ్ ఒక 10-11 లోపే స్ప్రే చేసుకోవాలి, ఎందుకంటే తర్వాత టెంపరేచర్స్ పెరుగుతూ వస్తాయి. సో అలాగ మనం స్ప్రే చేసిన మందు కూడా వెంబటే ఆవిరైపోతుంది టెంపరేచర్స్ ట్రాన్స్పిరేషన్ ద్వారా. సో అలాగా ఖచ్చితంగా మనం స్ప్రే చేసే మందు ఎర్లీ మార్నింగ్ లేకపోతే లేట్ ఈవినింగ్ అలాగా స్ప్రే చేసుకుంటే కనుక మంచి పనితనం అనేది ఉంటుంది. సో అలాగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఈ థ్రిప్స్ కోసం, వెస్టర్న్ ఫ్లవర్ థ్రిప్స్, బ్లాక్ థ్రిప్స్ కోసం ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి. సో ఆ షెడ్యూల్లో భాగంగా నేను ఇంతకుముందు బవేరియా బసియానా అండ్ వటిశీలంలో కానీ స్ప్రే చేసినట్టుగా మీకు కూడా చెప్పాను నేను. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ షెడ్యూల్ని ఫాలో అవ్వాలనుకుంటే కనుక, ఒకవేళ మీరు నేను చెప్పబోయే ఇన్సెక్టిసైడ్స్లో కానీ లేకపోతే నేను చెప్పబోయే మందులో ఏవైనా యూజ్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా నాకు మెన్షన్ చేయండి. ఎందుకంటే రిపీటెడ్గా మనం వాడిన మందులే మళ్ళీ వాడటానికి లేదు ఈ థ్రిప్స్ గురించి, ఎందుకంటే ఈ థ్రిప్స్కి సహజంగా ఈ రెసిస్టెన్స్ పవర్ అనేది ఈజీగా డెవలప్ అయిపోతుంది అన్నమాట థ్రిప్స్లో. సో సహజంగా వేరే పురుగులతో కంపేర్ చేస్తే, సో డెఫినెట్గా మార్చి యూజ్ చేస్తూ ఉండాలి. అండ్ వాడిన మందులు మళ్ళీ వాడటానికి లేదు. సో అలాగా మీరు చెప్పబోయే షెడ్యూల్ ఏమైనా వాడినటువంటి ఉంటే కనుక మెన్షన్ చేయండి, వేరేవి యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇది కార్బోసల్ఫామ్ 25% ఈసి ధనుక వారి ఆటంక్. సో ఇది మనకి ఎఫ్ఎంసి మార్షల్ అనే బ్రాండ్ నేమ్ తోటి కూడా అవైలబుల్గా ఉంటుంది, కాకపోతే అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. నాకు కొంచెం ఎకనామికల్గా ఇది తక్కువ ధరలో అనిపించింది కాబట్టి ఇది తెచ్చుకున్నాను. సో ఒకటేంటంటే మనకి కెమికల్ లోపల ఆ టెక్నికల్ సేమ్ ఉంటే సరిపోద్ది, ఏ కంపెనీ అని మనకి ఎటువంటి సంబంధం లేదు, తక్కువ ధరలో ఏది వస్తే అది మెయిన్ అన్నమాట. ఆ తర్వాత ఇది ఎజిసిల్ అనమాట, ఆర్థోసిలిసిక్ యాసిడ్, ఇది ఒక అడ్జువెంట్. దీని గురించి మీకు ఆల్రెడీ సపరేటెడ్గా డెడికేటెడ్ వీడియో ఒకటి చేశాను. సో ఆ వీడియో మీరు చూడనట్లయితే పైన ఐకార్డ్స్లోనూ అండ్ అలాగే చివరిలో ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను. అండ్ ఇది వచ్చి మీనాక్షి అగ్రో కెమికల్స్ వారి రిలేటివ్, మ్యాక్ రిలేటివ్. సో ఇందులో మనకి థైమెథాక్సమ్ 75% సాల్యుబుల్ గ్రానుల్స్ రూపంలో ఉంటుంది. సో ఇది వచ్చేసి ఒక సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్. అండ్ అలాగే ఇది వచ్చి కాంటాక్ట్ అండ్ అలాగే డైజెస్టివ్ ఇంజెస్టివ్ ఇన్సెక్టిసైడ్ అనమాట. సో అలాగా మనం ఈ థ్రిప్స్ కోసం ఏంటంటే కేవలం కాంటాక్ట్ యాక్షన్ ఉన్న ఇన్సెక్టిసైడే కాకుండా సిస్టమిక్ యాక్షన్ ఉన్న ఇన్సెక్టిసైడ్స్ కూడా వాడాలి. సో అలాగా కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షన్ రెండు కలిసి ఉన్న ఇన్సెక్టిసైడ్స్ ఏమున్నా మీరు తీసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా కూడా కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ రెండు ఖచ్చితంగా వాడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ థ్రిప్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఓన్లీ కాంటాక్ట్ యాక్షన్ కానీ లేకపోతే ఓన్లీ సిస్టమిక్ యాక్షన్ ఉన్న మందుల్ని మీరు సపరేట్గా స్ప్రే చేయడం అంత శ్రేయస్కరం కాదు. దాంతోపాటు మీరు వేరే ఏదైనా నీమ్ ఆయిల్ లాంటిది కూడా కలుపుకోవచ్చు. సో ఇప్పుడు నేను అడ్జువెంట్ కింద ఇది ఆర్థోసిలిసిక్ యాసిడ్ యూజ్ చేస్తున్నాను, దీనికి బదులుగా మీరు నీమ్ ఆయిల్ కూడా కలుపుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది స్ప్రే చేస్తున్నాను. సో నీమ్ ఆయిల్ ఎన్నిసార్లు యూజ్ చేసినా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, రిపీటెడ్గా యూజ్ చేసినప్పటికీ కూడా ఎటువంటి రెసిస్టెన్స్ డెవలప్ అవ్వవు మనకి పురుగుల్లో. సో అదొక స్పెషల్ ఫీచర్ అనమాట నీమ్ ఆయిల్కి. అజాడ్ రెక్టిన్ టెక్నికల్ మీరు 10,000 PPM కానీ లేకపోతే న్యాచురల్ నీమ్ ఆయిల్ 50,000 PPM తోటి మనకి అవైలబుల్గా ఉంటుంది. సో అదైనా తీసుకోవచ్చు. అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే దీంట్లో మనకి గ్యాస్ యాక్షన్ కూడా ఉంటుంది. సో గ్యాస్ యాక్షన్ ద్వారా మనం మందు స్ప్రే చేసిన వెంటనే ఒకవేళ పురుగు దీని ఎక్స్పోజర్కి రానప్పటికి కూడా, అంటే పురుగు మీద ఈ మందు సోకనప్పటికి కూడా ఎక్కడైనా ఏదైనా సందులో ఉండి లేకపోతే పూతలో ఉన్నా కూడా, పూత వరకు మనం స్ప్రే చేసే మందు వెళ్ళనప్పటికి కూడా గ్యాస్ యాక్షన్ అంటే స్మెల్ వల్ల కూడా పురుగుకి అది ఏ విధంగా అంటే కాన్స్టిపేషన్ అనేది గురి చేస్తుంది అన్నమాట. సో కాన్స్టిపేషన్ అంటే అది ఆహారం తిననీయకుండా చేస్తుంది అన్నమాట. ఏదైనా మనకి ఈ రెండు కూడా రసం పీల్చే పురుగులు అండ్ అలాగే కాయ తొలిచే పురుగు అండ్ అలాగే కాండం తొలిచే పురుగు కానీ, సో అటువంటి ఆకు తొలిచే పురుగులు లాంటి
పురుగుల్ని కూడా ఈ రెండు రకాల పురుగుల్ని కూడా ఇవి కంట్రోల్ చేస్తాయి. సో మెయిన్గా థ్రిప్స్ కోసం కాబట్టి సో ఇవి రెండు కూడా థ్రిప్స్ని కూడా చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తాయి. అండ్ ఈ థైమెథగ్జమ్ 75 SG కూడా మనకి నార్మల్గా థైమెథగ్జమ్ 25% అవైలబుల్గా ఉంటుంది అక్టారా అనే బ్రాండ్ నేమ్ తోటి సింజెంటా కంపెనీ వారిది. కాకపోతే దీంట్లో మనకి 75% కొంచెం టెక్నికల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో నేను ఇది ప్రిఫర్ చేశాను. సో ఒకవేళ అది అవైలబుల్ లేకున్నా కూడా మీరు అక్టారా కూడా తీసుకోవచ్చు. అక్టారానే కాదు థైమెథగ్జమ్ టెక్నికల్ ఏదన్నా మీరు తీసుకోవచ్చు. అండ్ అలాగే కార్బోసల్ఫాన్ టెక్నికల్ మీరు ఏదన్నా తీసుకోవచ్చు. సో ఇప్పటికైతే నేను స్ప్రే చేస్తున్న ఈ షెడ్యూల్లో నేను తీసుకున్న మందులు అయితే ఇవి. అండ్ ఇప్పుడు నేను కలుపుతాను. అండ్ ఈ ఆర్థోసిలిసిక్ యాసిడ్ గురించి చెప్పాలంటే మీరు ఈ కంపెనీనే కాదు మీకు నార్మల్గా అవైలబుల్గా ఉండకపోవచ్చు. అందుకనే నేను కొంచెం ముందస్తుగా చెప్తున్నాను. ఫస్ట్ అయితే మీరు బవేరియా బసాన అండ్ వటిశీలంలో కానీ వీలైతే మెట్రైజమ్ అని సాప్లీ కూడా మూడు కలిపేసి ఒకసారి స్ప్రే చేయండి. ఆ తర్వాత ఒక 5 డేస్ కానీ ఒక 1 వీక్కి మీరు ఈ మందులు స్ప్రే చేయండి. ఆలోపు మీకు లోకల్గా అవైలబుల్ లేకున్నా కూడా ఆన్లైన్ నుంచి కానీ లేకపోతే వేరే ఇతర మార్గాలు మనకి ఉన్నాయి కాబట్టి సో ఆ విధంగా కూడా మనం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇలాగా మీకు ఈ ఆర్థోసిలిసిక్ యాసిడ్ మనకి చాలా తక్కువ ధరలో వస్తుంది. ఒకవేళ మీకు కాస్ట్ తక్కువలో కావాలనుకుంటే 9603104866 నా ఫోన్ నెంబరు. సో ఇదైనా నేను మీకు కొరియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. లేకపోతే మీకు లోకల్గా అవైలబుల్గా ఉంటే మీరు తీసుకోవచ్చు ఆర్థోసిలిసిక్ యాసిడ్. సో ఆర్థోసిలిసిక్ యాసిడ్ మెయిన్గా ఏంటంటే ఆకుని కొంచెం గట్టిదనంగా చేస్తుంది అన్నమాట. ఆకులో ఒక మృదుత్వాన్ని ఇది ఏర్పాటు చేస్తుంది. సో అలాగా ఏదైనా పురుగు చూయింగ్ కానీ లేకపోతే సకింగ్ పెస్ట్ ఈజీగా ఆకుని ఆశించకుండా మొక్కని ఆశించకుండా ఇది ఒక ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఫామ్ చేస్తుంది అన్నమాట ఏజిసిల్ అనేది. సో ఏదైనా పురుగుకి మనం ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. సో ఇలాగా స్ప్రే అడ్జాయింట్ మనం ఇప్పుడు మిక్స్ చేసుకుంటే కనుక మనకి మంచి కంట్రోల్ ఉంటుంది. ఇది నార్మల్గా మీరు 2 ml/L వాటర్ డోసేజ్ తీసుకోవచ్చు. కాకపోతే నేను కొంచెం హయ్యర్ కాన్సన్ట్రేషన్లో కొంచెం హయ్యర్ డోసేజెస్ తీసుకుంటున్నాను. సో 1 ml/L వాటర్ ఫోలియర్ అప్లికేషన్కి ఇది రికమెండెడ్ డోసేజ్. సో అలాగా 2 ml/L వాటర్ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇది ఎంత ఉందంటే 1 L అన్నమాట. సో 1 L వచ్చి 20 pumps అని అంటే 4 ml/L వాటర్ అలాగా డోసేజ్ తీసుకుంటున్నాను. కొంచెం హయ్యర్ డోసేజ్ అయినప్పటికీ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇది కంప్లీట్గా ఆర్గానిక్ అన్నమాట. దీంట్లో మనకి సిలికాన్ కూడా ఉంటుంది కాబట్టి సిలికాన్ కూడా ఒక ఎసెన్షియల్ న్యూట్రియంట్. సో అలాగా న్యూట్రియంట్స్ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనం ఇంకా మున్ముందు న్యూట్రియంట్స్ అండ్ అలాగే మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా అందించే విధంగా వాటి షెడ్యూల్స్ కూడా ప్రిపేర్ చేసుకుందాము. సో మున్ముందు ఇంకా మనం మాట్లాడుకుందాము. అయితే ఇప్పుడు మనం రెడీ చేసుకుందాం వీటిని కలపడానికి. అండ్ ఈ మందుల యొక్క ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ థ్రిప్స్ అనే కాకుండా మనకేమైనా ఈ లద్దె పురుగులు లాంటివి కానీ లేకపోతే వేరే ఇతర కీటకాలు ఉన్నా కూడా మనకి మిర్జీగ లాంటి సమస్య ఉన్నా కూడా పూతలో మనకి ఈ మిర్జీగ ఆశించి గుడ్డు పూతలు వస్తూ ఉంటాయి. సో అలాగా ఈ కార్బోసల్ఫాన్ ఆటంక్ కూడా మనకి ఆ విధంగా కూడా మంచి పనితనం చూపిస్తుంది. అండ్ అలాగే ఈ థైమెథగ్జమ్ వచ్చి వైట్ ఫ్లైస్ అండ్ అలాగే ఇంకా వేరే ఇతర కీటకాల నుంచి కూడా మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో అన్ని విధాలుగా ఒక మైట్స్ని మినహాయించి వేరే ఇతర అన్ని పురుగుల మీద సమర్థవంతమైన పనితనం అయితే చూపిస్తుంది. సో ఇంకా మనం ఈ ఆర్థోసిలిసిక్ యాసిడ్ కలుపుకుంటాం కాబట్టి ఇంకా చాలా మంచి పనితనం అయితే ఉంటుంది. అండ్ మీరు ఈ సిలికాన్ స్ప్రెడర్స్ కూడా కలుపుకోవచ్చు. నేను ఇది ఇంక్లూడ్ చేసుకుంటున్నాం కాబట్టి పెద్దగా దాని అవసరం అయితే లేదు. సో మీరు గమ్ సూపర్ స్ప్రెడర్ కానీ లేకపోతే సిలికాన్ నానే అని సిలికాన్ స్టిక్కర్స్ అని అంటాము. సో అవి స్ప్రే చేసుకుంటే ఇంకా మంచి పంతనం అయితే ఉంటుంది. కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షన్ ఉన్న ఇన్సెక్టిసైడ్స్ దాంతోపాటుగా గమ్ ఉంటుంది కాబట్టి సో టోటల్ ప్లాంట్ క్యానపీ అంతా కూడా తడుస్తుంది అన్నమాట. సో ఇదొక టిప్ అని అనుకోండి. సో అదనమాట సంగతి. ఉంటానని ఇక రామ్ రామ్. దిస్ ఇస్ సూర్యభాస్కర్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.